ఆంధ్రప్రదేశ్లో మరో భారీ సంక్షేమ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపారు ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ అంతకుముందు మొదట్లో ప్రారంభించిన తర్వాత వదిలేసిన దాన్ని ఇక్కడ చేసుకొస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ పెట్టుకొచ్చారు అప్పుడు షాదీ ముబారక్ లక్ష్మి అవే పథకాలని ఇక్కడ కూడా పెడతా ఉన్నారు దాన్ని మారింది ఇక్కడ అక్టోబర్ ఒకటి నుండి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా అమలు చేయబోతున్నారు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద మైనార్టీలకు ఒక లక్ష వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు కింద బీసీలకు యాభై వేలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద ఎస్సీలకు ఒక లక్ష వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద ఎస్టీలకు ఒక లక్ష ఇలా విభిన్న ప్రాంత వాసులకి ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి లెక్కలు పెట్టుకుంటున్నారు ఇందులో కీలకమైనటువంటి అంటే పెళ్లి చేసుకుంటే ఇంత ఏది సొంత కులంలో వాళ్ళని చేసుకుంటే ఒక లెక్క వేరే అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే మరొక లెక్క పెట్టుకొచ్చారు ఇందులో వైఎస్ఆర్ ఎస్సీలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద లక్ష రూపాయలు గతంలో చంద్రబాబు గారి టైంలో నలభై వేలు ప్రకటించారు ఎస్సీల కులాంతర వాహాలకి ఒకటి పాయింట్ రెండు లక్షలు చంద్రబాబు గారి ప్రభుత్వం డెబ్బై ఐదు వేలు ప్రకటించింది ఎస్టీలకు ఒక లక్ష ఇప్పుడు ప్రకటించారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం యాభై వేలు ప్రకటించింది ఎస్టీల కులాంతర వాహాలకు ఒకటి పాయింట్ రెండు లక్షలు గతంలో చంద్రబాబు గారు డెబ్బై ఐదు వేలు ప్రకటించారు బీసీలకు యాభై వేలు గతంలో చంద్రబాబు గారు ముప్పై ఐదు వేలు ప్రకటించారు బీసీల కులాంతర వాహాలకి డెబ్బై ఐదు వేలు గతంలో చంద్రబాబు గారు ప్రకటించిందేమో యాభై వేలు మైనార్టీలకు లక్ష గతంలో చంద్రబాబు గారు యాభై వేలు ప్రకటించారు అలాగే వికలాంగులకి వివాహ వివాహాలకి ఒకటిన్నర లక్షలు గతంలో చంద్రబాబు గారు లక్ష రూపాయలు ప్రకటించారు భవన్ నిర్మాణ కార్మికులకు నలభై వేలు గతంలో చంద్రబాబు గారు ప్రకటించింది ఇరవై వేలు అమ్మాయి వయసు పద్దెనిమిది అబ్బాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నిబంధన ఉంటుంది అర్హతలను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం తాజాగా ప పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తున్నారు రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది దీంతో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం హామీలు అమలు చేసినట్టే అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఒకటి ఇంతకుముందు కంటే ఎక్కువ ఇస్తున్నాం ఇంతకుముందు ఎనౌస్ చేశారు ఎగ్గొట్టారు మేము వచ్చాక ఇస్తున్నాం అని చెప్పడానికి గాను అప్పటి కొన్ని లెక్కల్ని అంకె ఎంత ఎగ్గొట్టారన్నటువంటి లెక్కల్ని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు రెండు అన్ని వర్గాలకి అప్పట్లో పెళ్లిగానుకు లభించలేదు రెండు వేల పదిహేడులో బీసీఎల్ని పథకంలో చేర్చేంది ప్రభుత్వం అయినా వాళ్ళకి పెళ్లి పెళ్లిగానకు అందలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు పెండింగ్లో పెట్టి వాళ్ళకి నయా పైస ఇవ్వలేదు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు వేరే వర్గాలకు ఎగ్గొట్టారంటూ ప్రొజెక్షన్ చేసుకొచ్చింది సరే ఇచ్చారా ఇవ్వలేదా ఇది పక్కన పెడితే వీళ్ళైతే అంతకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ